ఈరోజు ఈ బుక్లో కూడా దీక్ష మీరు చూసినట్టయితే రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే దీక్ష అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు, ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించినారు వాళ్ళే రుణాలు చెల్లిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఇందులో పేజ్ 24లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా. కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అన్నీ కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 671,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు. మీరే ఈ బుక్లో అంటారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులు అని చెప్పినారు. వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు.